Hi friends, welcome to RK tutorial. Friends, SI Constable online classes series lo bhaganga ee roju jeeva shastramu biology subject loni class number 9 ni meeku andinchabothunanu friends. Intavaraku andinchiనటువంటి 8 classes anni kuda playlist lo provide chesanu ఫ్రెండ్స్. కేవలం ఈ యొక్క బయాలజీ సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే నా యొక్క ఛానల్లో జాబ్ అలర్ట్స్, అలాగే వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ పథకాల గురించి, అలాగే జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్ క్లాసెస్, సో ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ పైన క్లాసెస్ అనేవి అందిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్, నింబిన్ ఆల్కలైన్ వేప అజాడిరక్త అనేటువంటి మొక్క నుండి లభిస్తుంది. నింబిన్ ఆల్కలాయిడ్ వేప అజాడిరక్త అనే మొక్క నుండి లభిస్తుంది. నెక్స్ట్, ప్రోటో జోవన్లలో వ్యాపన ప్రక్రియ ద్వారా వ్యర్థ పదార్థాల విసర్జన జరుగుతుంది. నెక్స్ట్, ప్లానేరియాలో జ్వాల కణాల ద్వారా విసర్జన జరుగును. నెక్స్ట్, వానపాము జలగల్లో విసర్జన ప్రక్రియ నెఫ్రెడియా వృక్కము అవయవాలలో జరుగును. నెక్స్ట్, బొద్దింక, తేలు వంటి ఆర్థోపోడా జీవులలో విసర్జక అవయవాలను మాల్ఫీజియన్ నాలుకలు అంటారు. నెక్స్ట్, అసలు విసర్జన క్రియ జరగకుండా ఉండే జీవికి ఉదాహరణ సిల్వర్ ఫిష్. నెక్స్ట్, సిల్వర్ ఫిష్ లేదా పుస్తకపు పురుగు వ్యర్థ పదార్థాలను విసర్జించక యూరిక్ ఆమ్ల స్ఫటికాల రూపంలో తన శరీరంలోనే నిల్వ చేసుకుంటుంది. నెక్స్ట్, సకశ ఎరుకాలలో ప్రధానమైన విసర్జక అవయవాలు మూత్రపిండాలు. నెక్స్ట్, మొలస్కా జీవుల్లో మూత్రపిండం వృక్కాల సమూహంతో ఏర్పడుతుంది. నెక్స్ట్, మానవునిలో హృదయం నుండి రక్తము వృక్క ధమని ద్వారా మూత్రపిండాలకు చేరుతుంది. నెక్స్ట్, మూత్రపిండం పైన ఉండే వినాళ గ్రంథి అది వృక్క గ్రంథి. నెక్స్ట్, మూత్రపిండపు ప్రమాణాత్మక నిర్మాణాలు మూత్రనాళాలు. నెక్స్ట్, మూత్రనాళికలో కప్పు లాంటి పైభాగాన్ని బౌమన్ గుళిక అంటారు. నెక్స్ట్, మూత్రపిండంలో మూత్రం ఏర్పడే చోటు బౌమన్ గుళిక. నెక్స్ట్, కృత్రిమంగా రక్తం నుండి మలినాలను వేరు చేసే యంత్రాన్ని డయాలిసిస్ అంటారు. డయాలిసిస్ యంత్ర అంటారు. నెక్స్ట్, పునరుద్ధరింపలేని వనరులకు ఉదాహరణ పెట్రోలియం ఖనిజాలు, ముడి ఖనిజాలు. నెక్స్ట్, సముద్రం భూమి వాతావరణంలో మధ్య వలయం మాదిరిగా నిరంతరం జరిగే నీటి మార్పిడిని జల సంచయన వలయం అని అంటారు. నెక్స్ట్, నీటి వలయపు క్రమాన్ని దెబ్బతీసే ప్రధాన కారణము అడవుల నరికివేత. నెక్స్ట్, భూమి ఉపరితలం నుంచి 16 నుంచి 23 కిలోమీటర్ల ఎత్తులో ఓజోన్ వాయువు ఉంటుంది. నెక్స్ట్, భూమి విడుదల చేసే పరారుణ కిరణాలను వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి భూమిని వెచ్చగా ఉంచుతుంది. నెక్స్ట్, భూమి విడుదల చేసే పరారణ కిరణాలను CO2 గ్రహించి భూమిని వెచ్చగా ఉంచడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్, కట్టడాల మీద ప్రభావాన్ని చూపే గాలి కాలుష్యము సల్ఫర్ డైఆక్సైడ్. నెక్స్ట్, మానవ శరీరానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్. సో ఇంత ఉష్ణోగ్రత ఉంటేనే మానవుడు నార్మల్గా నార్మల్గా ఉన్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్, క్రోమోజోమ్ల సంఖ్య 46. నెక్స్ట్, సాధారణ రక్తపోటు 120/80. నెక్స్ట్, శరీరంలోని ఎముకల సంఖ్య 206, కపాలంలోని ఎముకల సంఖ్య 22, పక్కటెముకల సంఖ్య 12 జతలు. నెక్స్ట్, శాశ్వత దంతాల సంఖ్య 32. నెక్స్ట్, పాలదంతాల సంఖ్య 20. అతిపెద్ద ఎముక ఫీమర్, ఇది తొడ ఎముక. నెక్స్ట్, అతి చిన్న ఎముక స్టెప్స్, ఇది చెవిలో ఉంటుంది. నెక్స్ట్, అతి పెద్ద అవయవము కాలేయము. నెక్స్ట్, అతి చిన్న అవయవము చెవిలో ఉండేటువంటి సార్టోరియస్ అనేటువంటి అవయవము. నెక్స్ట్, ఒక నిమిషానికి గుండె కొట్టుకునేటువంటి సంఖ్య 72 సార్లు. సో ఈ యొక్క 72 సార్లు కొట్టుకుంటేనే మనిషి ఆరోగ్యంగా లేదా నార్మల్గా హార్ట్ బీట్ అనేది చెప్పొచ్చు. సో ఒకవేళ ఈ యొక్క 72 కంటే మించినట్లయితే అధిక ఈ యొక్క అధిక రక్తపోటు అనేది సంభవిస్తుంది. నెక్స్ట్, ఒక నిమిషంకు ఎన్నిసార్లు శ్వాసిస్తారు? 18 సార్లు. నెక్స్ట్, సగటు మానవునిలోని రక్తము 5 లేదా 6 లీటర్లు ఉంటుంది. నెక్స్ట్, మూత్రంలో కలిగి ఉన్నవి 96% నీరు, 2.5% యూరియా, 1.5% లవణాలు. నెక్స్ట్, భూమి ఏర్పడిన తొలినాటి పరిస్థితులు కృత్రిమంగా ఏర్పరిచి ప్రీబయాటిక్ పరిస్థితులను ప్రయోగశాలలో తయారు చేసినటువంటి శాస్త్రవేత్త పేరు స్టాన్లీ మిల్లర్. నెక్స్ట్, సైనో బ్యాక్టీరియాను భూమి మీద ఉద్భవించినటువంటి మొదటి ప్రాణిగా నమ్ముతారు. నెక్స్ట్, భూమి మీద ఉన్న వాటిలో అతిపెద్ద ఆవాసము సముద్రం. నెక్స్ట్, కదలిక లేకుండా సముద్రపు ఉపరితలంలో జీవించే వాటిని ప్లవకాలు అంటారు. నెక్స్ట్, వృక్ష ప్లవకాలకు ఉదాహరణ కొన్ని వర్గాలకు చెందినటువంటి శైవలాలు డయాటంలు. నెక్స్ట్, జంతు ప్లవకాలకు ఉదాహరణ అనేక ప్రోటోజోవన్లు, క్రస్టేషియన్లు. నెక్స్ట్, స్వయంచాలక శక్తి వేగంగా కదలగల జీవులను నెక్టానులు అని అంటారు. నెక్స్ట్, నెక్టానులకు ఉదాహరణ చేపలు, సముద్రపాములు, తాబేళ్ళు, తిమింగలాలు. నెక్స్ట్, సముద్రపు అడుగు భాగంలో ఉండే జంతువులను బెంతాస్ అంటారు. నెక్స్ట్, లోతును బట్టి సముద్రాన్ని కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, సముద్ర నేలలుగా విభజిస్తారు. నెక్స్ట్, 200 మీటర్ల నుంచి 2000 మీటర్ల లోతు వరకు ఉన్న సముద్రాన్ని కాంటినెంటల్ స్లోప్ అని అంటారు. నెక్స్ట్, సముద్రంలో దొరికే హైడ్రోజన్ బార ఐసోటోప్ డ్యూటేరియము D2O. నెక్స్ట్, ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ సముద్రంలో ఉండే ముఖ్య లవణము. నెక్స్ట్, కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సముద్ర ఇసుక రూపము సిలికాన్. నెక్స్ట్, సముద్రంలో ఉప్పు 2.8% ఉంటుంది. నెక్స్ట్, తుఫాన్ల వల్ల వేగమైన నీటి ప్రవాహం వల్ల నేల ఉపరితలం కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. నెక్స్ట్, వెదరింగ్ అనగా పెద్ద పెద్ద శిలలు విచ్ఛిన్నమై మృత్తికగా ఏర్పడుట. నెక్స్ట్, సంచార జీవనం గల గిరిజనులు వెళ్ళిన చోటల్లా అడవులు నరికి వ్యవసాయం సాగు చేయడాన్ని పోడు వ్యవసాయము లేదా దీనే జూమ్ వ్యవసాయం అని కూడా అంటారు. నెక్స్ట్, ప్రాథమిక ఉత్పత్తిదారులుగా పేర్కొనబడేవి మొక్కలు. నెక్స్ట్, శాకాహారులకు మాంసకృతులు అందించే ఆహారము పప్పు దినుసులు. నెక్స్ట్, సోయా చిక్కుడులో అత్యధికంగా ప్రోటీన్లు ఉన్నాయి. నెక్స్ట్, బీట్ దుంప మొక్కలో వేరు భాగం నుండి చక్కెరలను తయారు చేస్తారు. నెక్స్ట్, సంగీత పరికరాల తయారీలో ఎర్ర చందనపు కలప వాడతారు. నెక్స్ట్, A అండ్ D విటమిన్లు కాడ్ లివర్ నూనెలలో లభిస్తాయి. ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. A అండ్ D విటమిన్లు లభించేటువంటి నూనెలు ఏవి అని క్వశ్చన్ ఇస్తే కాడ్ లివర్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, చెరుకు ముక్కలో కాండం నుంచి పంచదారను ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్, వన్యజీవులను రక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు 1927 వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలులోకి తేవటము, వన మహోత్సవం వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. నెక్స్ట్, శిలాజ తైలాలుగా పిలువబడేవి బొగ్గు, పెట్రోలియం. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉధృతం అవ్వడమే. నెక్స్ట్, చనిపోయిన మొక్కలు జంతువుల నుంచి బొగ్గు ఏర్పడడానికి జరిగే ప్రక్రియ నాశక స్వేదనము, దీనినే కార్బోనిఫికేషన్ అంటారు. నెక్స్ట్, 2 వరుసల రాతి ప్రదేశం మధ్యన లభించే ద్రవ పదార్థమే పెట్రోలియం. నెక్స్ట్, వివిధ ఉష్ణోగ్రతలలో పెట్రోలియం నుంచి సంగ్రహించినటువంటి పదార్థాలను పెట్రో రసాయనాలు అంటారు. నెక్స్ట్, భారతదేశంలో అధిక మొత్తంలో పెట్రోలియం నిల్వలు దొరికిన చోటు బొంబాయి సమీపంలో అరేబియా సముద్రంలోని హైవే. నెక్స్ట్, భూమి మీద బొగ్గు తయారు అవడం వల్ల గ్రీన్ హౌస్ ప్రభావం తగ్గి భూమి చల్లబడటానికి సహాయపడింది. భూమి మీద బొగ్గు తయారవడం వల్ల గ్రీన్ హౌస్ ప్రభావం తగ్గి భూమి చల్లబడటానికి ఒక బొగ్గు అనేది సహాయపడింది. నెక్స్ట్, నెమ్మదిగా చలించే న్యూట్రాన్లను యురేనియం పరమాణువులతో ఢీకొట్టించినప్పుడు శక్తి పుట్టడాన్ని కేంద్రక విచ్ఛిత్తి అంటారు. నెక్స్ట్, కేంద్రక విచ్ఛిత్తి కన్నా కేంద్రక సంలీనంలో విడుదలయ్యే శక్తి ఎక్కువ. నెక్స్ట్, కేంద్రక సంలీనం మొదలు కావడానికి కావలసినటువంటి కనీస ఉష్ణోగ్రత 4 కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ క్లాస్ నేను ఇంతటితో ముగిస్తున్నాను. దీని కంటిన్యూషన్ మీకు నెక్స్ట్ క్లాస్లో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చింది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాగే అందిస్తూ ఉంటాను, ఫాలో అవ్వండి. ఈ యొక్క థియరీ క్లాసెస్ అన్నీ అయిపోయిన వెంటనే మీకు మోడల్ పేపర్స్ బిడ్ బ్యాంక్ కూడా అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.